నమస్కారం అండి, నేను గుజరాత్ నుంచి లాల్ ఖాన్ మాట్లాడుతున్నానండి. గుజరాత్ నుంచి ఖాన్ మాట్లాడుతున్నానండి. వినపడుతుందండి సార్? వినపడుతుంది, చెప్పండి. మా యొక్క ఫ్రెండ్ ఏలూరులో ఉన్నారండి, సబ్ ఇన్స్పెక్టర్ అండి ఆయన. ఆవిడ మిస్సెస్ కి సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు, తీసుకున్న వ్యాక్సిన్ అండి, రెండు డోసులు తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్నా సరే కూడా ఎఫెక్ట్ అయింది, కరోనా ఎఫెక్ట్ అయింది. చూపిస్తే గుడివాడలో ట్రీట్మెంట్ అండి, 85% లంగ్స్ డ్యామేజ్ అన్నారు. ఇట్లాంటి స్పొరాడిక్ కేసులు జరగడానికి కారణం ఏంటంటే, మొదటిది వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల కరోనా రాదు అని హామీ లేదు. ఫస్ట్ పాయింట్ అది. జనరల్గా ఉన్న విషయమే చెప్పగలం మనం. ఎక్కువ భాగము కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ రాదు, మరణాలు జరగవు అనేది ఇంతవరకు ఉన్న మేజర్ డేటా. కానీ ఎక్కడైనా ఒక ఎక్సెప్షనల్ కేసులో రెండు డోసులు ఇచ్చిన తర్వాత కూడా తగిన స్థాయిలో ఇమ్యూనిటీ రాకుండా ఎక్కువ తీవ్రమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందర్భం అలాంటి ఎక్సెప్షన్ కింద వస్తుంది. ఎక్సెప్షన్ థౌజండ్స్లో ఒకటి రెండు ఉంటాయి తప్ప కామనాలిటీ కాదండి. అది అలాంటి ఎక్సెప్షన్ కింద మీరు చెప్పిన కేసు ఉన్నదనేది నా అభిప్రాయం. 85% లంగ్స్ డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ ద్వారానే అది రికవర్ అవుతుందేమో డాక్టర్లు చూస్తారు. ఎక్స్ట్రీమ్ కేసుల్లో అంటే తప్పనిసరి పరిస్థితుల్లో లంగ్స్ మార్పిడి చేసేటప్పుడు బయటపడిన స్థితి ఉంటుంది. మీ పర్టికులర్ పేషెంట్కి ఆ స్థితి ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఆ సిచ్యువేషన్ రావడానికి అయితే కారణం మనం చెప్పగలం. వ్యాక్సిన్ అందరికీ యావరేజ్ని ఇలా ప్రవర్తిస్తుందని చెప్పగలం తప్ప ఏ వ్యక్తికి ఎగ్జాక్ట్గా ఇలానే ప్రవర్తిస్తుంది, ఎంత పర్సంటేజీ ఈ ఐజీజీ ఐజీఎం అనేవి రైజ్ అయితే అనేది కరెక్ట్గా ఇంతే చెప్పలేం. వచ్చిన తర్వాత ఇంత వచ్చిందని చెప్పగలం తప్ప ఇంత రాబోతుందని చెప్పలేం. ఆ కారణం రీత్యా ఎక్సెప్షన్స్ ఉంటాయి. సార్, ఇది గుడివాడలో హాస్పిటల్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిందండి, ఒక మంత్ అవుతుంది. చాలా మటుకు రికవర్ అయిపోయారు, కానీ అప్పుడప్పుడు కూడా ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుందండి పేషెంట్ కి. కరోనా వచ్చి బాగా ఎంత కాలం అయింది? 1 మంత్ అవుతుందండి. కొంచెం లాంగ్ కోవిడ్ లోకి వెళ్తుంది, అది లాంగ్ కోవిడ్ లోకి వెళ్తుంది. పోస్ట్ కోవిడ్ ఫినామినా కింద కొంతమందికి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం కొంత ఎక్కువ కాలం ఉండడం గమనించాం మనము. బహుశా ఆ రకమైన వెరైటీ కాంప్లికేషన్లో ఆమె ఉండే అవకాశం ఉంది. అందువలన ఆమె పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కుదరదండి. అప్పుడప్పుడు చూపిస్తూ 85% లంగ్ డ్యామేజ్ అయింది, అక్యూట్ ఫేజ్లో అయి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు రికవర్ అయి ఉంటుంది ఆ డ్యామేజ్ అయినటువంటిది, లేకపోతే ఆమె ఇంటికి పంపించే అవకాశం కూడా ఉండదు. కానీ ఆ రికవర్ అయ్యింది, ఆమె రోజువారీ ఉంటుంది. అందువలన డాక్టర్ పర్యవేక్షణలో అప్పుడప్పుడు చూపించుకుంటూ ఎంతకాలం ఆక్సిజన్ అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది చూడాలి. అది నిజంగా ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరమా లేక భయంతో ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందో కూడా మీరు డాక్టర్ చెక్ చేయించండి. ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ మోర్ దాన్ 93% ఉంటే ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్లో కొంతమంది చూసాం ఆక్సిజన్ 99 ఉంటుంది, భయపడి నాకు ఆయాసం డాక్టర్ దగ్గరికి వస్తారు, ఆక్సిజన్ చెక్ చేస్తే 99 ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం కాదు, భయంతో వచ్చినటువంటి సిచ్యువేషన్. హ్యాపీ హైపోక్సియా అని ఒక కండిషన్ అనేది ఉంది, అంటే మామూలుగా ఉంటారు చూడడానికి ఆక్సిజన్ కూడా బాగున్నట్టు ఉంటుంది, కానీ కొద్దిసేపట్లో ఆక్సిజన్ గబగబగబా 80 పడిపోతుంది, ఇమీడియట్గా హాస్పిటల్ చేర్చాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ కాదు మీ పేషెంట్ది. మీ పేషెంట్ది ఏమంటే రికవరింగ్ ఫేజు, బహుశా లాంగ్ కోవిడ్లోకి పరిణామం జరుగుతున్న కేసు అయి ఉండొచ్చు. చాలా వరకు లంగ్స్ ఇప్పటికీ రికవర్ అయింది కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంకా రికవర్ కావాల్సినంత రికవర్ కాకుండా ఉండాలి, లేదా కొంత భయం ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఈ రెంటినీ డాక్టర్ గారు పరిశీలించి చూస్తే ఆమె న్యాయం చేసి ఆమె ముందు బయటేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.